చేతిలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకు ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ చక్కటి పరిహార మార్గాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కార్తీక మాసము మనందరం కూడా చక్కగా జరుపుకుంటూ ఉన్నాము. ఇందులో భాగంగా ఒక్కొక్క రోజుకి సంబంధించి ఎంతో చక్కటి పరిహారాలు అందిస్తూ విషయ పరిజ్ఞానాన్ని కూడా తెలియజేస్తున్నారు కదా. మరి మూడవ రోజు సోమవారం, శివప్రీతి అయినటువంటి ఈ రోజుని ఏ విధంగా జరుపుకోవాలో గురుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి సోమవారం, సోమవారం అంటేనే శివప్రీతి, అందులో కార్తీక మాసం చెప్పక్కర్లేదు. అయితే గురుగారు, మొదటి సోమవారం కార్తీక మాసంలో ఏ విధి విధానాల ప్రకారం జరుపుకోవాలి? మొదటి సోమవారం కానివ్వండి, ఆఖరి సోమవారం కానివ్వండి, ముఖ్యంగా మనకి అనేకమైనటువంటి పురాణాల్లో సోమవారం సోముడు అంటే మనకి చంద్రుడిగా చెప్తూ ఉంటారు. అయితే ఈ సోమవారం నాడు చేసేటువంటి పరిహారం ఏమిటి, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే, ముఖ్యంగా అందరికీ కావాల్సింది మనశ్శాంతి. ఖచ్చితంగా మనశ్శాంతిని ఇస్తుంది కార్తీక సోమవారం చేసుకోవడం ద్వారా. అయితే ఆ రోజు ఎలా చేసుకోవాలంటే, అభిషేకాలు చేస్తారు సర్వసాధారణంగా. అయితే ఎవరైతే తెల్లటి పుష్పాలతో శివుణ్ణి అభిషేకం చేస్తారో, తెల్లటి పుష్పాలతో అలంకరణ చేస్తారో, వాళ్ళకి 100% ఎన్ని టెన్షన్స్లో ఉన్నా తట్టుకునే శక్తి వస్తుంది. నేను చాలాసార్లు చూశాను, చాలామంది చెప్పిన తర్వాత, రెవిడీ చెప్పిన తర్వాత. అదేవిధంగా ఆ రోజు తెల్ల గోవు కనుక మీకు ఉన్నట్లయితే, అంటే మీకు గోశాలలో ఎక్కడ ఉన్నా, మామూలు గోవు అయినా పర్లేదు, బట్ తెల్ల గోవు దొరికితే ఇంకా అదృష్టం అనుకోండి. దానికి మీరు చక్కగా బియ్యపు పిండి కొంచెం బెల్లము కలిపినటువంటి తినిపిస్తూ నమశివాయ మంత్రం చదువుతూ తినిపించండి. ఈ కార్తీక మాసం అంతా కూడా మీరు మైండ్లో కనుక కాస్త ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అనుకుంటూ ఉంటే ఎంతో పుణ్యం వస్తుందమ్మా మనకి. మనం అనుకుంటామా చాలా చిన్నది కదా నమశివాయ అని, అట్లా కాదు, దాని ఫలితం వేరుగా ఉంటుంది. ఓకే, అలాగే ఇంట్లో వాయువ్య దోషాలు ఉంటాయి కూడా, ఈ మానసిక స్ట్రెస్ ఇబ్బంది అని పెరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఎవరికైనా చంద్రమహాదశ నడుస్తుంది, లేకపోతే చంద్ర రాశుల్లో పాపగ్రహాలు ఉండే ఆ మహాదశలు నడుస్తున్నాయి. అందులో పర్టికులర్గా మనకి కార్తీక మాసంలో కుజుడు చంద్రరాశుల్లో నీచబడి నీచభంగా రాజయోగాన్ని పొందాడు. కొంచెం ఉద్రేకపరమైనటువంటివి జరుగుతూ ఉంటాయి బయట సొసైటీలో కానీ మనిషిలో కానీ, ఎందుకంటే చంద్రుడు రాశుల్లో కుజుడు కదా. ఆ చంద్రరాశుల్లో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో దాని ఎఫెక్ట్ మొత్తం అందరి మీద పడుతూ ఉంటుంది. అంటే కొంచెం ఉద్రేకపరమైన నిర్ణయాలు తీసుకోవడము, గొడవల్లోకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటి, ఆ ఉద్రేకపరమైనటువంటి తగ్గాలి అంటే నమశివాయ మంత్రం. సర్వసాధారణంగా చాలా శాస్త్రాల్లో చెప్పబడినటువంటి అంశం ఏమిటి అంటే, రాత్రిపూట నిద్రపోయే ముందు ఎవరైతే నమశివాయ మంత్రం చదువుకుంటూ చదువుకుంటూ అలా నిద్రలోకి జారుతారో, వాళ్ళకి ఉదయం నిద్రలేచే వరకు చేసిన ఫలితం వస్తుంది అని. తద్వారా రాత్రి నుంచి ఉదయం వరకు మీరు జపం చేశారంటే దాని అర్థం ఏంటమ్మా, మీకు అసలు ఎంత ఫలితం ఉంటుంది. కాబట్టి చంద్రుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మీ జన్మజాతకంలో పాప సంబంధం కలిగినా సరే ఆ దోషం మీ మీద పడదు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పెరుగుతో తయారు చేసినటువంటి అన్నాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టి ఒక 11 మందికి సరిపోయేంత అన్నం నైవేద్యంగా పెట్టండి. పెట్టి ఆ నైవేద్యం పెట్టినటువంటి దాన్ని ప్యాక్స్గా కట్టేసి ఒక 4 స్పూన్లు మీరు తీసుకోండి. ఆ ప్యాక్స్ అందరికీ పనిచేసేయండి, ఈ పేదవాళ్ళకి వాళ్ళకి పనిచేసి దానిలో కావాలంటే మీరు కొంచెం పప్పు పచ్చడి ఏదైనా కూడా కలిపి ఇవ్వచ్చు తప్పేం కాదు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కథలని పనులు ఉంటాయి, ఆగిపోయండి, స్ట్రక్ అయిపోయండి అంటూ ఉంటారు. స్ట్రక్ అయిపోయిన పనులు కొంత మూవ్ అవుతాయి. ఎలాంటివి, ఇల్లు అమ్ముడు పోతుంది అనుకుంటే మాకు డబ్బులు వస్తాయి అనుకుంటే ఇల్లు అమ్ముడు పోవట్లేదు. కొంతమందికి అమ్ముడు పోతే మంచిది, వాళ్ళు డబ్బులు వస్తే 4 డబ్బులు అప్పులు తెచ్చుకుంటారు, ఇల్లు అమ్ముడు పోవట్లేదు. లేకపోతే ఏదైనా ఒక సంబంధం ఆగిపోయింది, స్ట్రక్ అయిపోయింది, అది ముందుకు కదలట్లేదు. లేకపోతే ఒక ఫ్యాక్టరీ కట్టారు, ఆ ఫ్యాక్టరీ మూమెంట్ రావట్లేదు, ఇంకేదో కొంచెం వర్క్ ఆగిపోయి అలాగే ఆగిపోయింది. వర్కర్స్ అందరికీ సాలరీస్ పే చేస్తుంటారు, లేకపోతే కొంతమంది కొన్ని కొన్ని కంపెనీస్ పెడతారు, అక్కడ చూసి అందరూ రెడీగా ఉంటారు, కానీ మిగతా వర్క్ ఏం కంప్లీట్ అవ్వదు. అలా ఇన్కంప్లీట్గా ఉండేటువంటివన్నీ కూడా మూమెంట్ వస్తుంది. అది వాళ్ళ బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఒక జాబ్కి వెళ్ళారు, అవతల వాళ్ళు మీకు పిలుస్తాం పిలుస్తాం అంటారు, సెలెక్ట్ అయిపోయారని చెప్తారు, కానీ రిప్ వాళ్ళకి రాదు. ఇదేమంటారు బాబు, వేరే జాబ్కి వెళ్ళలేకపోతున్నాను, ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాను కూడా. అలాంటివన్నీ కూడా శివుడాజ్ఞ లేనిదే చీమైన కొట్టదు అంటారు చూసారా, అతని అనుగ్రహం లేనిదే కంప్లీట్ అవ్వదమ్మా, గుర్తుపెట్టుకోండి. అతని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉన్నట్లయితే అతను కాపాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇవన్నీ మనం చేయాలన్నా కూడా ఆయన అనుగ్రహం ఉన్న వాళ్ళే చేయగలుగుతారు అనుకుంటా. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన ఆటోమేటిక్గా అనుగ్రహాన్ని ఇస్తారు. ఆయన అనుగ్రహం ఇస్తే ఉంటేనే నేను చేస్తాను అనుకుని కూర్చుంటే కాదు, మీరు కష్టపడితే. ఎలా అంటే మీరు చూడండి, అన్నమయ్య సినిమాలో అతను నాగార్జున అన్నమయ్య ఎక్కుతూ ఉంటాడు, కొండ ఎక్కుతూ ఉంటాడు, చెప్పులతో ఎక్కుతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు కిందకి వర్షం వచ్చి. అప్పుడు ఏంటారా, ఈయన ప్రయత్నం చేస్తున్నాడు కదా అని అమ్మవారు వస్తుంది,
వచ్చి లడ్డు ఇస్తుంది. లడ్డు ఇచ్చి నాన్న ఇక్కడ చెప్పులు తీసేసే నీకు బాగుంటుందని చెప్తుంది. అంటే ఏమిటి, మీ ప్రయత్నం మీరు కనుక చేస్తూ ఉన్నట్లయితే భగవంతుడు 10 అడుగులు ముందుకు వేస్తారు. మీరు 1 అడుగు ముందు వేయాలి, వేయకుండా భగవంతుడు రాడు ఎప్పుడు కూడా. ఇప్పుడు అంతదాకెందుకు లలితాశాస్త్రనామాలకు సంబంధించిన వాటిల్లో బండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఇంతమందిని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఈ దేవతలు వీళ్ళందరి యొక్క శక్తి కూడా నశించిపోతుంది, ఎవరేం చేయలేకపోతుంటారు. అప్పుడు లలితామ్మవారి దగ్గరికి వెళ్తే లలితామ్మవారు ఏం చెప్తుంది, మీరు హోమం చేయండి అప్పుడు నేను వస్తానంటుంది, యజ్ఞం చేయండి, తపస్సు చేయండి నేను వస్తాను, తపిస్తే నేను వస్తానంటుంది, ఇవరకు నేను దగ్గరికి వచ్చి రానంటే రాదు. అలాగే మనం కూడా తపించాలి, తపస్సు తపన తపించడమే తపస్సు చేసినట్లయితే ఖచ్చితంగా మీ తపనకు మెచ్చుకొని ఆ ఈశ్వరుడు కదిలేలా చేస్తాడు. మూమెంట్ అన్ని కదులుతుంది అంటే సోమవారం ఈశ్వరానుగ్రహం వల్లే కదులుతాయి, గుర్తుపెట్టుకోండి. కానీ సోమవారం అంటే మనకి ఆ రోజు యొక్క ఆ ఎఫెక్ట్ మన మీద ఉండడం చాలా మంచిది, మనసు ప్రశాంతత లభిస్తుంది, చంద్రుడు కదలాల్సినవి కదులుతాయి. తల్లిగారితో ఏదైనా గొడవలు, కొంతమంది చూడండి అత్తగారితో తల్లిగారితో గొడవలు ఉంటాయి చూసారా కొంతమందికి, అంటే వాళ్ళ జన్మజాతకాల్లో 10th హౌస్ పాడవుతుంది. స్త్రీ జాతకంలో 10వ స్థానం పాడైనా చంద్రుడు పాడైనా కూడా అత్త లేదా తల్లిగారితో గొడవలు వస్తూ ఉంటాయి, లేదా అక్కగారితో కూడా గొడవలు వస్తూ ఉంటాయి, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. 10th లార్డ్ పాడైతే కనుక అది అయితే అభిషేకాలు చాలా ప్రీతికరం కదా, శివుడికి పంచామృతాలతో అభిషేకం అంటారు. ఈ రోజు ప్రత్యేకించి చేయవలసిన అభిషేకం ఒకటి, ఎక్కువగా పాలతో చేయాలమ్మా. చంద్రుడు పాలక కారకుడు, పెరుగుకి కారకుడు, ద్రవ పదార్థాలు అన్నిటికీ కూడా చంద్రుడు కారకుడు. మీరు ఎందుకు అభిషేకం చేయడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందని, మీరు జస్ట్ ఒక లింగం దగ్గరికి వెళ్ళి భక్తితో కనుక ఒక నీరు తీసుకుని వెళ్ళి నమశివాయ నమశివాయని కూడా చేస్తుంటే మీకు తెలియకుండానే మనలో నుంచి ఏదో నెగిటివ్ అటు వెళ్ళిపోతుందా అనే ఫీలింగ్ కలుగుతుంది. నేను చాలాసార్లు ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, నేను కంటిన్యూస్గా దీక్షలు తీసుకున్నప్పుడు రోజు శివాలయానికి వెళ్ళి అక్కడ గర్భగుడిలోకి ఆయన ఎంటర్ అయిన అవనిచ్చేవాడు, ఆయన అంటే లోపలికి రాండి అభిషేకం చేసుకున్నాను. దాదాపుగా 1-2 గంటల సేపు జరిగేది అభిషేకం. ఆ 1-2 గంటల సేపు అభిషేకం చేస్తూ ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకుంటూ ఉంటే బయటకు వచ్చేసరికి అమ్మ మీరు నమ్మరు, ఏదో తెలియని ఒక ఫీల్ వచ్చేది. అంటే ఆ మంత్రం ఏదైతే రుద్రం చదువుతుంటారు చూసారా, ఒక పక్క ఆ రుద్రం జరుగుతూ ఉంటే మనం మనసులో అలా అనుకుంటూ చేసినట్లయితే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఆ మంత్రం శక్తి ఎలా పనిచేస్తుంది, అక్కడ శివుడి లింగం దగ్గర మనం అభిషేకం చేస్తుంటే ఎలా, నేను అసలు ఆ ఫీల్ అనుభవించడం కోసం వెళ్ళేవాడిని రోజు అక్కడికి. చాలా అద్భుతమైనటువంటి ఇంకోటి ఏంటంటే శివానుగ్రహం ఎలా ఉంటుందంటే అమ్మ, మీరు దేని గురించి తపన పడాల్సిన అవసరం ఉండదు. ఆయన పూజించుకుంటే మీ పని మీరు చేసుకుంటూ పోండి ధర్మంగా, అంటే మీ జాబ్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, మీ బిజినెస్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, శివుడి మీద భారం వేసుకుంటూ. ఆయన సరిగ్గా ఎక్కడ ఎవరిని కలిపి ఆ పని అవ్వాలో ఆ పని అలా చేయించుకుంటూ వెళ్ళిపోతారు. అది అది ఒక వరం నిజంగా, రైట్ నిజంగా. భక్తి శ్రద్ధ ముఖ్యం అమ్మా, ఇక్కడ మీరు ఏం అభిషేకం చేస్తున్నారని కాదు, అక్కడ మీరు పాలతో చేస్తున్నారా, నీళ్ళతో చేస్తున్నారా, పెరుగుతో చేస్తున్నారా, తేనెతో చేస్తున్నారా కాదు. మీరు అక్కడ శివుడు లింగం కాదు, అక్కడ ఉన్నది ఆ లింగం కనబడుతున్నటువంటి రాయి కాదు, పటం కాదు, అక్కడ అందులో దేవత ఉంది అనేటువంటి భావంతో చేయాలి. అండ్ భక్తితో చేస్తున్నారు, భావన చాలా ముఖ్యం అక్కడ. చాలా చాలా అద్భుతంగా వివరించారు, చెప్తుంటే వింటుంటే కూడా ఇక్కడే మనకు శివుడు కళ్ళం ముందు ఉన్నాడు, ఆయనకు మనం అలా అభిషేకిస్తున్నామన్న అనుభూతిని అలా తీసుకొచ్చారు, ఎంతో అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, నమస్కారం. శ్రీమాత్రే నమః. నిజంగా కదా, ఇవన్నీ విన్న తర్వాత నిజంగా ఎప్పుడెప్పుడు ఆ కార్తీక మాసంలో ఆ సోమవారం నాడు శివుడికి అభిషేకం చేద్దామా అనుకున్నటువంటి దోషాలని తొలగించుకుందామని అనుకుంటున్నాం కదా. సో డెఫినెట్గా అందరం కూడా మరి ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. సో ఖచ్చితంగా ఈ రోజున పరిహారాలు ఖచ్చితంగా చేసుకుని మనకున్నటువంటి సకల సమస్త దోషాలను తొలగించుకుందాం. మరి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జన్మజాతకంలో ఏమైనా దోషాలతో ఇబ్బంది పడుతున్నా, మీ జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.